ఇవాళ హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత సమావేశం జరగనుంది. అన్ని రాష్ట్రాల పిసిసి అధ్యక్షులు, సిఎల్పి నేతలు, కేంద్ర ఎన్నికల కమిటీ సభ్యులు కలుపుకొని 147 మందితో సమావేశం జరగనుంది. ఆయా రాష్ట్రాల్లో పార్టీ చేపట్టాల్సిన కార్యక్రమాలపై సమావేశంలో ఖర్గే నిర్దేశం చేస్తారు. ఐదు రాష్ట్రాల ఎన్నికలపై సిడబ్ల్యూసీలో ప్రధానంగా చర్చించనున్నారు. అనంతరం ఖర్గే, సోనియా, రాహుల్ సహా నాయకులంతా తుకుగూడ సభకు వెళ్తారు. తెలంగాణ విమోచన దినోత్సవాన ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ అత్యంత కీలక ఎన్నికల ముంగిట రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గ తుక్కుగూడలో తలపెట్టిన విజయభేరి బహిరంగ సభపై అందరి దృష్టి నెలకొంది. 10 లక్షల మంది సమీకరణతో చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందుకు సన్నాహాలు చేసిన ఈ సభలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా ప్రసంగమే హైలైట్ కానుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అత్యంత ముఖ్యమైన 6 గ్యారెంటీలను ఆమె ప్రకటించనున్నారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న మహిళలకు మహాలక్ష్మి పేరుతో 3000 రూపాయల పింఛన్, చేయూత కింద 4000 పింఛన్, రైతు భరోసాగా రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 15000, అంబేద్కర్ అభయహస్తం పేరిట ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం, యువ వికాసం కింద 2 లక్షల ఉద్యోగాల భర్తీ, 500 గ్యాస్ సిలిండర్ పథకాలను సోనియా ప్రకటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అడిగి తెలుసుకుందాం. రాజేష్ చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ విస్తృత సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఏ అంశాలు చర్చించే అవకాశం ఉంది? గుడ్ మార్నింగ్ శంకర్. మొత్తానికి సిడబ్ల్యూసి సమావేశాలు నేటితో ముగియనున్నాయి. 2 రోజుల పాటు హైదరాబాద్ జరుగుతున్నటువంటి ఒక సిడబ్ల్యూసి సమావేశాల్లో అనేక కీలకమైనటువంటి అంశాలు చర్చకొచ్చాయి. ప్రధానంగా జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం అంతరించబోయేటువంటి అంశాలకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు. నిన్న సుదీర్ఘంగా సిడబ్ల్యూసి సమావేశంలో చర్చ జరిగింది. ఈ చర్చ అనంతరము నిన్న మీడియాతో మాట్లాడారు పిసిసి నేతలు. దాంతో పాటుగా ఇవాళ మరోసారి అంటే 10 గంటలకు జాతీయ స్థాయిలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోయే అవకాశం ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించిన విషయంలో తీసుకోవాల్సినటువంటి అంశాలు, అంతరించాల్సినటువంటి భీమాలతో పాటు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ మరింతగా ప్రజలకు ఎన్నెందుకు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలపై చర్చ జరిగే అవకాశం ఉంటుంది. సుదీర్ఘాల టీడబ్ల్యూసీ సమావేశంలో 2005 తర్వాత ఆంధ్రప్రదేశ్లో 2005లో ఒక సమావేశం జరిగింది. ఆ తర్వాత మొట్టమొదటిసారి తెలంగాణ సమావేశాలు 10 గంటలకు సమావేశాలు ఎందుకంటే ఈ 5 రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి ఎన్నికల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో ఇప్పటికైతే దాదాపు 5 ఏళ్ల పాటు మా దేశంలో మా కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి నిర్ణయాలు కావచ్చు, తీసుకున్నటువంటి అంశాలు కావచ్చు, ఇప్పటి వరకు దేశ ప్రగతిని ముందుకు తీసుకెళ్లేనటువంటి అంశాన్ని పదే పదే బీజేపీ నేతలు ప్రచారం చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి సో దానికి ధీటుగా ఈ రోజు జరగబోతున్నటువంటి సిడబ్ల్యూసి సమావేశాలు అన్ని రాష్ట్రాలకు 29 రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులు, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రితో పాటు సిడబ్ల్యూసీలో ఉన్నటువంటి మెంబర్లందరూ కూడా ఇవాళ జరగబోతున్నటువంటి సిడబ్ల్యూసి సమావేశంలో పాల్గొని రాబోయే రోజుల్లో ఈ 5 రాష్ట్రాల్లో వచ్చేటువంటి ఎన్నికల సంబంధించినటువంటి సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలపై మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత తుక్కుగూడలో జరగబోయేటువంటి బహిరంగ సభకి ఇప్పటి నుంచి భారీ ర్యాలీగా వెళ్తారు. అక్కడ కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ సంబంధించినటువంటి అంశంతో సోనియా గాంధీ కొన్ని టీంలను కూడా అమలు చేసే అవకాశం ఉంది.